కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో దిశామాసం మహిళా మిత్ర అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై సమిష్టి కృషి సత్వర న్యాయం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ సురేష్ బాబు, రూరల్ సీఏ శివశంకర్ నాయక్, వరప్రసాద్, దామోదర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీ సభ్యులు, మహిళా కౌన్సిలింగ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని చట్టం ఏముంది, సమాజం ఏం జరుగుతున్న విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చాలా చట్టాలు ఉన్నాయమ్మా, మీకు హక్కులు ఉన్నాయి. మహిళలకి 498 చట్టం వచ్చింది, 498 ఒక సెక్షన్ ఉంది మీకు. దిశా చట్టం ఏమంటమ్మా, దిశా చట్టంలో కేసు రిజిస్టర్ అయిన వారం లోపల ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది, తర్వాత 14 డేస్కి న్యాయ ప్రక్రియ పూర్తవుతుంది. అంటే టోటల్గా 21 డేస్ లోపల తీర్పు వెలువడుతుంది. అతనికి మరణశిక్షణ లేదా యావజీవ శిక్ష అనే లేకుండా ఇంతవరకు గతంలో నిర్భయ చట్టంలో ఇప్పుడు దిశ చట్టానికి తేడా తెలుసుకుంటే నిర్భయ చట్టంలో కొన్ని ఏటీ కూడా మరణశిక్ష లేదమ్మా, కొన్ని జీవితం కాదు తర్వాత మరణశిక్ష ఉంది. కానీ ఆడవారిని లైంగికంగా వాళ్ళు నేరాలు చేసే విధంగా ఇటువంటి నేరాలకు సంబంధించిన వాటికి ఖచ్చితంగా దిశ చట్టంలో మరణశిక్ష విధించబడుతుందమ్మా. ఈ దిశ చట్టం యొక్క ప్రాముఖ్యత పని ఇది ఒకటి. మనం మొత్తం మీరంతా స్త్రీజాతి మీరందరూ కూడా ముఖ్యంగా చాలా సంతోషపడాల్సిన విషయం ఏమంటే దేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి సంఘటన గౌరవం మన గౌరవ ముఖ్యమంత్రి గారు దిశ యాక్ట్ తీసుకొచ్చినారు కాబట్టి ఆయన ముఖ్యంగా మీరంతా కూడా అభినందన తెలియజేసిన అవసరం ఎంతైనా ఉందమ్మా. ఎందుకంటే ఏ ఒక్క శిక్ష 21 డేస్లో కంప్లీట్ చేయాలని చట్టం ఎక్కడ ఏ రాష్ట్రం కూడా తీసుకురాలేదు. మీరు మీ యొక్క అదృష్టము, ఆడవారికి ఇది ఒక వరము కాబట్టి మీ అందరూ కూడా దిశ చట్టానికి సంబంధించి మీ అందరూ కూడా నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. చాలా బాగా ఉంది, కొన్ని విషయాలు వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను 7వ క్లాస్ అమ్మాయిలు, 8వ క్లాస్ అమ్మాయిలు, 9వ క్లాస్ అమ్మాయిలు, అదేదో అర్థం కాదు.